వెల్కమ్ టు మై ఛానల్ అనితా కృష్ణ. ఈరోజు మనం చెప్పుకోబోయేటటువంటి అంశం హుమయూన్. మనం ఇంతకు ముందు వీడియోలో మొఘల్ సామ్రాజ్యం స్థాపనకు మూల కారకుడైనటువంటి బాబర్ గురించి చెప్పుకున్నాం. బాబరు ఏ విధంగా మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపింపచేశాడు, బాబర్ సామ్రాజ్య స్థాపన చేయటానికి భారతదేశంలో ఉండేటటువంటి పరిస్థితులు అతనికి ఏ విధంగా అనుకూలించాయి, మన భారతదేశంలో ఉండేటటువంటి రాజకీయ అనైక్యత బాబర్ను మొఘల్ సామ్రాజ్యంలో సామ్రాజ్య స్థాపన చేయటానికి అనుకూలించింది, ఈ సంఘటనలన్నీ కూడా మనం చెప్పుకున్నాం. తర్వాత బాబర్ కుమారుడైనటువంటి హుమయూను ఏ విధంగా పరిపాలన చేశాడు, మొఘల్ సామ్రాజ్య స్థాపనకు అతను ఎంతవరకు విస్తరణకు దోహదం పడ్డాయి, అవన్నీ కూడా మనం ఈరోజు మనం ఈ వీడియోలో చెప్పుకుందాం. హుమయూన్ బాబర్ యొక్క పెద్ద కుమారుడు. హుమయూన్ హుమయూన్ పేరు అర్థం ఏంటంటే అదృష్టవంతుడు అని అర్థం అంట. హుమయూనికి పేరుకి ఆ పేరుకు గల అర్థం ఏంటమ్మా, అదృష్టవంతుడు అని అర్థం. కానీ తన యొక్క జీవితం అంతా కూడా అన్నీ కూడా దురదృష్టకరమైనటువంటి సంఘటనలతోనే ఎక్కువగా నిండి ఉంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తన పేరు అదృష్టవంతుడు కానీ తన యొక్క జీవితం అంతా కూడా దురదృష్టమైనటువంటి సంఘటనలే ఎక్కువగా కారణమయ్యాయి. అందుకే అటువంటి సంఘటనలే హుమయూని విఫలతకు కూడా కారణమని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే హుమయూని యొక్క జీవితం ఏంటి, అతడు ఎలా మొఘల్ సామ్రాజ్యాన్ని పరిపాలన చేశాడు అని చెప్పుకున్నాం. ముఖ్యంగా హుమయూను 1508 మార్చి 6వ తేదీన జన్మించాడు. ఇతడు బాబర్ యొక్క పెద్ద కుమారుడు. బాబర్కి 4 కుమారులు ఉన్నారు. ఒకరు హుమయూను, అస్కరి, హిందాల్, కామ్రాన్. అయితే బాబరు మరణించిన వెంటనే పెద్ద కుమారుడైనటువంటి హుమయూను సింహాసనాన్ని అధిష్ఠించారు. అప్పట్లోని పానిపట్టు, ఖాన్వా ఆ యుద్ధాల్లో తండ్రితో పాటు హుమయూను మంచి తన యొక్క ధైర్య సాహసాలతో వాటితో కూడా ఏంటి అంటే ఆ యుద్ధాల్లో పాల్గొని యుద్ధ అనుభవం కూడా పొందినటువంటి వాడుగా మనం హుమయూన్ని చెప్పుకోవచ్చు. అయితే తన తండ్రి చెప్పినటువంటి విధానం ప్రకారం ఏం చేశాడంటే రాజ్యాన్ని అంతటినీ కూడా తన సింహాసనం అధిష్ఠించగానే మొత్తం తన సోదరులకు అందరికీ కూడా పంచిపెట్టాడు. అదే తను చేసినటువంటి తప్పిదంగా కూడా మనం చెప్పుకోవచ్చు. మొదటి తప్పిదం ఏంటి అంటే రాజ్యాన్ని సింహాసనం అధిష్ఠించం చేశాక పరిపాలన యొక్క బాధ్యతల్ని తమ సోదరులకు అప్పగించాలి కానీ మొత్తం కొన్ని కొన్ని రాజ్యాల్ని చిన్న చిన్న భాగాలుగా చేసి మొత్తం పాలన అంతటినీ కూడా విభజించి పరిపాలన చేసినట్టుగా అందరికీ పంచిపెట్టేశాడు. ముఖ్యంగా హుమయూను అస్కరికి పంజాబ్నిచ్చాడు. పంజాబ్ అప్పట్లో మంచి సామ్రాజ్యం కలిగినటువంటి రాష్ట్రంగా మనం చెప్పుకోవచ్చు, అది ఇచ్చేశాడు. హిందాల్కి ఆల్వార్నిచ్చాడు. కామ్రాన్కి ఏంటి అంటే కాబూల్, కాందహార్ అప్పట్లోని భారతదేశం వెలుపల ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి ప్రాంతాలుగా మనం చెప్పుకుంటాం. కాబూల్, కాందహార్ ఇవి తర్వాత కాలంలో ఇవి మొఘల్ సామ్రాజ్యం వాళ్ళు కోల్పోయిన పరిస్థితి కూడా జరిగింది, అది మనం తర్వాత వీడియోలో చెప్పుకుంటాం. ఇలాంటి కాబూల్, కాందహార్ ప్రాంతాన్ని చివరివాడైనటువంటి కామ్రాన్కి అప్పగించాడు. కానీ వాటితో వాళ్ళు సంతృప్తి పడలేదు. మిగతా రాజ్యాన్ని కూడా తమ వాళ్ళలో కలిపేసుకోవాలని ప్రయత్నాలు జరిగాయి. అలా కామ్రాన్ ఏంటి అంటే కాబూల్, కాందహార్తో సంతృప్తి పడక తన యొక్క సోదరుడైనటువంటి అస్కరి దగ్గర నుంచి పంజాబ్ను కూడా ఆక్రమణ చేసుకున్నాడు. అది ముఖ్యంగా ఏంటి అంటే తను రాజ్యాన్ని అధిష్ఠించిన వెంటనే, సింహాసనాన్ని అధిష్ఠించిన వెంటనే తను చేసినటువంటి తప్పిదం రాజ్యాన్ని పంచేయటం, సోదరులకి పంపకం చేయటం. తర్వాత తన యొక్క బలహీనతలు చెప్పుకుంటే కనుక ముఖ్యంగా హుమయూను అంత రాజకీయ చరిత్రత కలిగినటువంటి వ్యక్తి కాదు. అంతేకాకుండా అతనికి ఎప్పుడూ కూడా నల్లమందు ఇలాంటివన్నీ కూడా బలహీనతలు కూడా కొన్ని ఉండటం వల్ల ఎక్కువ కాలం ఏంటి అంటే ఇలాంటి దురపరమైనటువంటి ఆలోచనలతోని ఎక్కువగా కూడా కాలం వెళ్ళగుస్తూ ఉండేవాడన్నమాట. ఇలాంటి బలహీనతలు కూడా తనకి అవ్వడం వల్లే హుమయూన్ ఏంటి అంటే దురదృష్టవంతుడిగా మొఘల్ సామ్రాజ్యంలో మనం చెప్పుకోవటం జరుగుతుంది. అయితే తన యొక్క సమస్యలు ఏంటి, తన సింహాసనాన్ని అధిష్ఠించిన వెంటనే ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి అంటే అప్పట్లోని
పానిపట్టు యుద్ధంలోని, తర్వాత ఏంటి అంటే గోగ్రా యుద్ధంలోని, ఇటువంటి యుద్ధాల్లో రాజ్యాన్ని కోల్పోయిన, అంటే తండ్రి ఉండేటప్పుడు, బాబర్ ఉండేటప్పుడు యుద్ధాలే చేశాడు నిరంతరం. మనం చెప్పుకున్నాం 1526 నుంచి 1530 వరకు తను చనిపోయినంత వరకు కూడా యుద్ధాలే చేశారని. ఏంటమ్మా యుద్ధాలు? పానిపట్టు యుద్ధం చేశాడు, కాన్వాయ్ యుద్ధం చేశాడు, చందేరి యుద్ధం చేశాడు, అలా ఏంటంటే గోగ్రా యుద్ధం, ఇవన్నీ కూడా యుద్ధాలతోనే. అంటే ఆ ప్రభావం అంతా నెక్స్ట్ సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి హుమయూన్ మీద పడాయి. బాబర్ అంతటి రాజకీయత చతురత కలిగినటువంటి వాడు హుమయూన్ కాదు, కాబట్టి ఆ సమస్యలన్నింటినీ కూడా అధిగమించలేకపోయాడు. అలాంటి టైంలో తను అప్పట్లోని, ముఖ్యంగా పానిపట్టు యుద్ధం వల్ల నష్టపోయినటువంటి ఇబ్రహీం కుమారుడైనటువంటి మహమ్మద్ లోడి జాన్పూర్లో కాపు కాచుకొని కూర్చున్నాడు. ఎప్పుడు హుమయూన్ దొరుకుతాడా, అతన్ని ఓడించి సింహాసనం మీద కూర్చుందామా, ఢిల్లీని పూర్తిగా కూడా పాలిద్దామా అనేటటువంటి కోరికతో మహమ్మద్ లోడి చూస్తున్నాడు. తర్వాత ఆఫ్ఘాన్లో అయినటువంటి బెంగాల్లో నస్రత్ షా, అలాగే బీహార్లోని షేర్ఖాన్, వీళ్ళందరూ కూడా ఏంటి అంటే పూర్తిగా కూడా ఎప్పుడు హుమయూన్ దొరుకుతాడా, హుమయూన్ని ఓడించి వాళ్ళు ఢిల్లీని ఆక్రమణ చేసుకోవాలనేటటువంటి కోరిక ఉండేది. అంటే మొఘళ్ళు పాలించక ముందు అప్పట్లో ఢిల్లీని, భారతదేశంలో ఢిల్లీని పరిపాలన రాజధానిగా చేసుకుని పరిపాలన చేసినటువంటి సుల్తాన్లు, మనం చెప్పుకున్నాం బానిస వంశం, ఖిల్జీ వంశం, తుగ్లక్ వంశం, లోడి వంశం, సై అలా ఏంటి అంటే పరిపాలన చేశారు. ఆ చివరి వంశస్థులైనటువంటి లోడి వంశంలో ఇబ్రహీం లోడి గర్విష్టి, ఎవరి మాట వినకపోవడంతో ఏంటి అంటే బాబర్కి అది మంచి అవకాశం లభించడం వల్ల అదాన్ని ఆక్రమణ చేసుకుని పరిపాలన మొదలుపెట్టాడు. కానీ తన కుమారుడు ఏంటి అంటే మహమ్మద్ లోడి దాన్ని కోసం ఎదురు చూస్తున్నాడు. అంటే మళ్ళీ సుల్తానులే ఢిల్లీని పరిపాలన చేయాలి, మొఘళ్ళు కాకుండా వీళ్ళు పరిపాలన చేయాలి అనేటటువంటి ఆ వీళ్ళందరూ కూడా ఇలా ఎప్పుడు హుమయూన్ దొరుకుతారా అనేటటువంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఇవన్నీ కూడా హుమయూన్కి ఎదుర్కొనవలసినటువంటి సమస్యలుగా మనం చెప్పుకుంటాం. అయితే సింహాసనాన్ని అధిష్ఠించాడు, తను వెంటనే ఏంటి అంటే యుద్ధాల్లోకి దిగాడు. ఎందుకంటే తను తండ్రి ఉండేటప్పుడే తను యుద్ధ అనుభవం కలిగినటువంటి వ్యక్తి కాబట్టి, అంటే పానిపట్లో, కాన్వా యుద్ధాల్లో బాబర్ గెలిచాడు మనం చెప్పుకున్నాం, ఆ యుద్ధాలతో తండ్రితో పాటు తను కూడా తన సైనిక బలాన్ని దాన్ని కూడా చూపినటువంటి గొప్ప వ్యక్తిగా హుమయూన్ చెప్పుకుంటాం. అందుకే ఏం చేశాడంటే తను కూడా తన సామ్రాజ్యాన్ని, ముఖ్యంగా ఈ మొఘల్ సామ్రాజ్యాన్ని అంతటినీ కూడా ఏంటి అంటే అతడు విస్తరింప చేయాలి అనే ముఖ్య ఉద్దేశంతో 1530 సింహాసనం అధిష్ఠించగానే కలింజర్ అనేటటువంటి కోట మీద దండయాత్ర చేయాలనుకున్నాడు. కలింజర్ కోట అనేది మంచి ఖజానా ఉండేటటువంటిది, మంచి సైనిక దళం అన్నీ కూడా ఉండేటటువంటి కోట. ఎప్పుడైనా కోటను దేనికి ప్రసిద్ధి అనేది మీకు తెలిస్తే గనక నేను చెప్తున్నాను, కోటలు అనేవి ప్రతి ఒక్క రాజ్యం యొక్క ఖజానా అంతా ప్లస్ సైనిక దళం అన్నీ కూడా, హస్వదళం, గజబలం అన్నీ కూడా కోటల్లోనే భద్రపరిచేవారు. అప్పట్లో తమ యొక్క రాజ్యంలో భద్రపరచకుండా వాళ్ళకంటూ ప్రత్యేకంగా కోటలుండి ఆ కోటల్లో భద్రపరిచేవారు. అలా కలింజర్ కోట చాలా ఎక్కువ డబ్బు వచ్చేటటువంటిది అనమాట. చక్కగా హుమయూన్ ఏంటి అంటే అతడు మొట్టమొదటి దండయాత్ర దేని మీద చేశారమ్మా, 1530 కలింజర్ మీద దండయాత్ర చేశాడు. చాలా తన యొక్క మొఘల్ యొక్క సైనిక బలంతో ఏంటంటే కలింజర్ని పూర్తిగా కూడా ఓటమి పొందాడు, ఓడించాడు. అయితే ఓడించిన వెంటనే తను చేసినటువంటి తప్పిదం ఏంటి అంటే కలింజర్ కోటనంతటినీ ఆక్రమణ చేసుకోకుండా అక్కడి నుంచి కప్పం మాత్రమే వసూలు చేశాడు. అదే అతను చేసినటువంటి రాజకీయ చతురత లేనటువంటి చేష్టగా మనం చెప్తాం. అంటే ఎప్పుడైనా ఒక కోటను ఆక్రమణ చేసుకునేటప్పుడు అక్కడి నుంచి కప్పం వసూలు చేయడం ముఖ్యమా, ఆ కోటనంతటినీ ఆక్రమణ చేసుకోవడం ముఖ్యమా? కానీ హుమయూన్ ఏం చేశాడు, తప్పిదం ఏం చేశాడు 1530 కలింజర్ దండయాత్ర చేసి చక్కగా కోటను ఓడించి రాజుని కోటను ఆక్రమణ చేసుకోకుండా కప్పం మాత్రమే వసూలు చేశాడు. అదే అతనికి రాజకీయ శత్రుత లేదు అనేటందుకు ఒక నిదర్శనంగా చెప్పుకుంటాం. ఓకే, తర్వాత తను ఏంటి అంటే దౌరా యుద్ధానికి దిగాడు. వెంటనే ఏంటి అంటే కలింజర్ మీద దండయాత్ర చేసగానే అక్కడ అప్పట్లోని మహమ్మద్ లోడి, చెప్పాను కదమ్మా జాన్పూరు మహమ్మద్ లోడి వెయిట్ చేస్తున్నాడని, అతడు ఆఫ్ఘాన్లతో చేతులు కలిపి ఎలాగైనా సరే ఏంటి అంటే పూర్తిగా కూడా
ఇతన్ని ఓడించాలని బెంగాల్ పాలకుడైనటువంటి నషాద్ షాతో చేతులు కలిపి ఇద్దరూ కలిసికట్టుగా హుమయూన్ మీదకి దండయాత్రకు దిగారు. కానీ హుమయూను మొఘల్ సైన్యంతో వెళ్ళి దౌరా యుద్ధం నందు మహమ్మద్ లోడీని పూర్తిగా కూడా ఓడించాడు. దాంతో మహమ్మద్ లోడీ అక్కడి నుంచి పారిపోయాడు. అక్కడ మళ్ళీ దౌరా యుద్ధంలో కూడా అతడే విజయాన్ని సాధించాడు. ఎవరు? హుమయూన్. సాధించిన వెంటనే ఏం చేయాలి? కొంతకాలం అలాగా వేచి ఉన్నాడు. అప్పట్లోని మనం చెప్పుకున్నాక బీహార్లో షేర్ఖాన్ చూస్తున్నాడని, షేర్ఖాన్ ఏం చేశాడు, చూనార్ కోట, అప్పట్లో చూనార్ కోట చాలా మంచి కోటలు అనేవి ఎందుకు ప్రసిద్ధం చెప్పుకున్నామా, ఖజానాకి, సైనిక దళంకి, అశ్వదళంకి, గజబలంకి, అన్నిటికి పూర్తిగా కూడా ప్రసిద్ధం. అలాంటి చూనార్ కోటని సావరాని ముట్టడి పూర్తిగా కూడా ఆక్రమణ చేసుకుని అక్కడ తన సైనిక సంపత్తిని పెంచుకోవడం మొదలుపెట్టాడు. వెంటనే ఆ విషయం ఎవరికి తెలిసింది? హుమయూనికి తెలిసింది. వెంటనే చూనార్ మీదకి దండయాత్రకు వెళ్ళి చూనార్ని అంతటినీ కూడా ఆక్రమణ చేసుకున్నాడు. ఆక్రమణ చేసుకుని ఓడించేసి, షేర్ఖాన్ ఓడించేసి, ఇంకా దాన్ని చూనార్ కోటను తీసుకుందాం అనే టైంకి షేర్ఖాన్ చాలా తెలివైనటువంటి వాడు. ఏం చేశాడు? హుమయూనితో సంధికి ఒప్పేసుకున్నాడు. మేము ప్రతి ఏడాది కూడా ఏంటంటే ఇంత కప్పం కడతాం, మా కోటను వదిలేయండి. హుమయూన్ ఏంటి, రాజకీయ శత్రుత లేనటువంటి వాడు. ఏం చేశాడు? వెంటనే దానికి అంగీకరించాడు. అందువల్ల ఏంటైంది, చూనార్ కోట కూడా పూర్తిగా కూడా కోల్పోయాడు. అది కూడా తను చేసినటువంటి తప్పిదని చెప్పుకుంటాం. వెంటనే చూనార్ని ఎప్పుడైతే ఆక్రమణ చేసుకున్నాడో, ఒక సంవత్సరం పాటు విందు వినోదాలతో తన బలహీనతలతో ఏంటి అంటే కాలం వెళ్ళబుచ్చాడు. రాజ్యాన్ని అసలు ఏమీ కూడా పట్టించుకోవడం మానేశాడు. తర్వాత అప్పుడు ఏం చేశాడు, ఈ టైంలో ఈ ఒక్క సంవత్సరంలో షేర్ఖాన్ ఏం చేశాడంటే మొత్తం చూనార్ని అంతటినీ కూడా సైనిక బలాన్ని బాగా విస్తృతంగా వ్యాప్తి చేసి అతడు ఏం చేశాడు, బెంగాల్ని కూడా ఆక్రమణ చేసుకుని వీళ్ళకు కట్టవలసినటువంటి కప్పాన్ని కట్టను అని నిరాకరించాడు. దాంతో ఏంటి అంటే షేర్ఖాన్తో 1537లో ఆ విషయం ఎవరికి తెలిసింది, హుమయూన్కి తెలిసింది. వెంటనే షేర్ఖాన్తో పోరాటానికి దిగాడు. ఆలోపే షేర్ఖాన్ ఏంటి అంటే బెంగాల్ని అంతటిని కూడా ఆక్రమణ చేసేసుకున్నాడు. అంతేకాకుండా ఏంటి అంటే పూర్తిగా కూడా తన మీదకి యుద్ధానికి దిగాలి అనేటటువంటి నిర్ణయాన్ని తీసేసుకున్నాడు. ఈలోపు దీన్ని ఆసరాగా తీసుకొని ఇక్కడ వీళ్లతో గొడవ పడుతున్నప్పుడు హిందాల్ ఏం చేశాడు, రాజ్యాన్ని ఢిల్లీలోని తను రాజుగా పాదుషాగా ప్రకటించేసుకున్నాడు. ఆ విషయం తెలిసినటువంటి హుమయూన్ ఏం చేశాడు, ఇక్కడి నుంచి ఢిల్లీకి తిరుగు ప్రయాణం కట్టాడు. అక్కడి నుంచి ఓటమి చెందాడు, అక్కడి నుంచి పూర్తిగా కూడా తిరుగు ప్రయాణం కట్టాడు. ఈలోపు షేర్ఖాను బెంగాల్ని ఆక్రమణ చేసుకుని తను మొత్తం కూడా ఏంటంటే షేర్షాగా ప్రకటించుకోవడం మొదలుపెట్టి నెక్స్ట్ వెంటనే ఏంటి అంటే 1539లో ఏంటి అంటే హుమయూన్ మీదకి దాడికి తిరగడానికి నిర్ణయం తీసుకున్నాడు. వెంటనే అప్పుడు ఏం చేయాలమ్మా, వెంటనే ఎవరైనా ఏం చేస్తారు, డైరెక్ట్గా వెళ్ళి షేర్ఖాన్తో దాడికి దిగకుండా మధ్యలోని చూనార్ కోటని ముందు వదిలేశాడు కదా, చూనార్ కోటతో ఆక్రమణ చేసుకోకుండా సంధి చేసుకున్నాడు. ఆ చూనార్ కోటను అందరినీ కూడా ఆక్రమణ చేసుకుంటూ అక్కడి నుంచి దాటి గౌర్కి నడుస్తూ వచ్చేటప్పటికి డైరెక్ట్గా ఎవరు, హుమయూను తన సైన్యం, షేర్ఖాను తన సైన్యంతో హుమయూన్ మీద దాడి చేశాడు. అప్పుడు చౌసా యుద్ధంలో కూడా అతడు ఓటమిని పాలయ్యాడు. తిరిగి వచ్చి ప్రయాణంలో కూడా ఏంటి అంటే తెత్త రాజధానిలో కూడా అలజడ్లు వస్తున్నాయన్న విషయంతో అతడు అక్కడి నుంచి తప్పించుకున్నాడు. కానీ చౌసా యుద్ధంలోని పూర్తిగా కూడా ఎప్పుడైతే షేర్ఖాన్ పూర్తిగా దాన్ని ఆక్రమణ చేసుకున్న తర్వాత అతడు పూర్తిగా బాదుషాగా ప్రకటించుకున్నాడో, వెంటనే ఏంటి అంటే షేర్ఖాను తన యొక్క 200,000 రెడీ ఉన్నాడన్నమాట. ఎలాగైనా కూడా హుమయూన్ని ఓడించేసి ఢిల్లీని ఇంకా ఆక్రమణ చేసుకోవాలి. బీహార్ బెంగాల్ అనేవి ఆక్రమణ చేసుకున్న తర్వాత ఇంకా ఈ చూనార్ కోట, కలింజర్ ఇవన్నీ కూడా ఆక్రమణ చేసుకుంటే ఇంకా భారతదేశాన్ని పరిపాలన చెయ్యాలి అనేటటువంటి కోరికతో ఉన్నాడు షేర్ఖాన్. వెంటనే ఏం చేశాడు, తన మీదకి దాడికి దిగుదాం అనుకున్నాడు. అంతలోపే హుమయూన్ ఏంటంటే తన యొక్క దగ్గర ఉండేటటువంటి మొత్తం మొఘల్ల యొక్క సైన్యంతో ఏంటి అంటే అతడు కనూజ్ అనేటటువంటి ప్లేస్ దగ్గర 1540లో షేర్ఖాన్తో పోరాటం చేస్తాడు. కానీ ఆ యుద్ధంలో ఏంటి అంటే ఎవరు ఓటమి పాలవుతారమ్మా, హుమయూన్ పూర్తిగా కూడా షేర్ఖాన్ చేతిలో ఓటమి పొందుతాడు.
దాంతో 1540లో ఏంటి అంటే ఎవరు షేర్ ఖాను షేర్షాగా అభివృద్ధి పొంది ఢిల్లీని అంతటినీ కూడా ఆక్రమణ చేసుకుని తమ యొక్క రాజ్యాన్ని సామ్రాజ్య స్థాపన చేయడానికి నిర్ణయం తీసుకుంటారు. అలా ఏంటి అంటే ఇన్ని యుద్ధాలు చేసినా చిన్న చిన్న తప్పిదాలతో తన యొక్క రాజకీయ చతురత లేకపోవటం వల్ల హోమియోను తన యొక్క జీవితం తన యొక్క సామ్రాజ్య స్థాపన చేసిన అంత టైము కూడా ఏంటి అంటే పూర్తిగా కూడా వ్యర్థమై తన పేరుకి తగినటువంటి అదృష్టవంతుడు కాకుండా దురదృష్టవంతుడుగా మొఘల్ చరిత్రలో హుమయూన్ నిలిచిపోవడం జరుగుతుంది. కానీ షేర్ ఖాన్ మాత్రం మొఘల్ రాజ్యానికి వంశానికి చెందినటువంటి వాడు కాదు, సూర్ వంశానికి చెందినటువంటి వాడు. అందుకే ఏంటి అంటే కొంత టైం పీరియడ్లో అంటే 1540 నుంచి 5 సంవత్సరాలు 45 వరకు కూడా ఏంటంటే షేర్షా సూర్ వంశ పాలకుడైనటువంటి షేర్షా ఏం చేస్తాడమ్మా మొఘల్ సామ్రాజ్యాన్ని ఢిల్లీని పరిపాలన చేస్తారు. కానీ షేర్ ఖాన్ 5 సంవత్సరాలు పరిపాలన చేసినప్పటికీ భారతదేశంలో తన సామ్రాజ్య స్థాపన అంతా కూడా బాగా విస్తరింపచేస్తాడు. అంతేకాకుండా మొఘళ్ళకంటూ ఒక మంచి పరిపాలనా విధానాన్ని మంచి మార్గదర్శకుడైనటువంటి వాడుగా మనం మధ్యలో షేర్షా అని చెప్పుకుంటాం. అందుకే ఏంటి అంటే ప్రతిసారి కూడా ఏంటంటే మనకి కాంపిటేటివ్ బిట్స్లో కానీ జీకేలో కానీ షేర్షా ఏర్పాటు చేసినటువంటి సరాయిలు కానీ లేకపోతే అతడు చేసినటువంటి పరిపాలనా విధానం కానివ్వండి, ఏ విధంగా తన యొక్క సైనిక దళాన్ని దాన్ని కూడా బాగా విస్తృతం చేశాడు, తర్వాత పరిపాలనా విధానంలో రాజ్యం గ్రామం అలా ఏ విధంగా విభజన చేసుకుంటూ పరిపాలన చేశాడు అనేదంతా కూడా నెక్స్ట్ వచ్చినటువంటి హుమయూన్ కుమార్ అయినటువంటి అక్బర్కి షేర్షా ఒక మంచి మార్గదర్శకుడిగా కూడా మనం చెప్పుకుంటాం. అలా హుమయూన్ యొక్క జీవితం తన యొక్క దండయాత్రలో చెప్పుకున్నాం. నెక్స్ట్ వీడియోలో ఏంటంటే షేర్షా తను భారతదేశాన్ని ఢిల్లీని రాజధానిగా చేసుకొని ఏ విధంగా పరిపాలనా విధానాన్ని అందించాడు, ఏ విధమైనటువంటి మంచి మంచి కార్యకలాపాలు చేశాడు అనేది నెక్స్ట్ వీడియోలో మనం చెప్పుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.